Hare Krishna, Act Prakshakal ki Namaskaralu. Hare Krishna, Nenu Dr. Sukadeva Swami, Iskan Nellore Mandiram Adhyakshudu. Mano ee roju Krishna Janmashtami Vedukalu Jarupukuntunnam. Prati Samvatsaram kuda Mano Krishna Janmashtami Vedukalu Jarupukuntunnam. Ee vidhanga jeevithamlo mano roju ఉద్యోగానికి పోతాం, రోజు తింటాం, నిద్రపోతాం, ఇలాగా జీవితం గడుపుతూ ఉంటాం. కానీ అది బతకడం అవుతుంది. బతికి ఏం చేయాలి? లేకపోతే మన వయసు పెరుగుతూ ఉంటుంది, కానీ మనలో ఎదుగుబాటే ఉండదు. సంపాదన పెరగడం, సొంత ఇల్లు కట్టుకోవడం, మనకి ప్రమోషన్లు రావడం, అది లోకం దృష్టిలో అది ఎదుగుబాటులాగా ఉండొచ్చు. కానీ మానవ జీవితాన్ని దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఎదుగుబాటు అంటే ఇప్పుడు మనకుండేటువంటి చైతన్యం ఏంటి, మనకుండేటువంటి ఆలోచనలు ఏంటి, వయసుతో పాటు మనం భగవంతుని తెలుసుకోవడం, ఆయన నియమాల్ని పాటించగలగడం, తర్వాత ఆయనతో మనకి ప్రేమ కలగడం, ఇది జీవితంలో ఎదగడం. అంటే అంటే ఈ రకంగా నిత్య జీవితంలో మనం సాధన భక్తి చేసినట్లయితే మామూలుగా భక్తిని నిత్య క్రియ శరీరానికి శ్వాస నిద్ర దప్పిక ఎలా నిత్య క్రియలో ఆత్మకి భగవంతుడితో మనకి నిత్య సంబంధం ఉంది. వాళ్ళు ఎవరైతే యోగా ధ్యానం అంటూ ఉంటారో కొద్దిసేపు యోగ ఆసనాలు వేయడం, లేదా రోజు కొద్ది సమయం కూర్చొని ధ్యానం చేయడం, కానీ భగవద్గీతలో భగవంతుడు చెప్పే యోగము ధ్యానం అది కాదు. మామూలుగా యోగం అంటే ఎప్పుడు కూడా మనం భగవంతుడిని మర్చిపోకుండా ఉండాలి. అర్జునుడు యుద్ధం చేస్తున్నాడు, కానీ అర్జునుడు యోగి. అదేవిధంగా మనం భాగవతంలో మన శాస్త్రాల్లో ఎంతోమంది గొప్ప భక్తులు రాజ ఋషులు అంటాం కదా, వీళ్ళంతా కూడా మామూలుగా అందరిలాగే వాళ్ళు వివాహం చేసుకున్నారు, వాళ్ళు రాజ మహారాజుల వారి హోదాల్లో ఉన్నారు. కానీ వాళ్ళు గురువు దగ్గర, ఆధ్యాత్మిక గురువు దగ్గర వాళ్ళు ఏం చేయడం వల్ల మనస్సు మనం భగవంతుడిని పెట్టుకోవచ్చు. ఉదాహరణకి భగవద్గీత 7వ అధ్యాయం ప్రారంభం, మయ్యాసక్త మనపార్థ యోగం ఇంజన్ మదాశ్రయ అసంశయం సమగ్రం మాం యథాజ్ఞాశ్రుతి తస్రుణం. భగవంతుడు చెబుతున్నాడు ఈ 7వ అధ్యాయంలో, నువ్వు నిత్య జీవితంలో చూస్తున్నటువంటి చేస్తున్నటువంటి జీవితంలో ఏ విధంగా నువ్వు నన్ను స్మరించవచ్చు, దీన్ని ప్రేమయోగం అనొచ్చు. మనకి ఎవరైనా అంటే ప్రేమ ఉన్నట్లయితే, ఉదాహరణకి తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళకి పిల్లలంటే ప్రేమ ఉంటుంది కదా. వాళ్ళు బజార్లో వెళ్తున్నా, షాపింగ్కి వెళ్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా వాళ్ళకి నా పిల్లలకి ఏం చేయాలా, ఏదైనా గుడ్డలు చూస్తే నా పిల్లవాడికి గుడ్డ తీసుకోవాలా, ఏదైనా ఉంటే నా పిల్లవాడికి ఈ పండు ఇష్టం, ఇట్లా ఈ రకంగా ఏది చూసినా కూడా మనకి ప్రేమ ఉన్న వాళ్ళు గుర్తొస్తూ ఉంటారు. ఆ విధంగా మన ఈ సంసారంలో మన బాధ్యతలన్నీ చూసుకుంటూ ఉండొచ్చు, కానీ ప్రేమ అనేది ఎలా మనం భగవంతుడి వైపు తిప్పుకోవాలి. కానీ మానవ జీవితం ఉద్దేశం కృష్ణుడిని తెలుసుకోవడం, మనం కృష్ణుడి నియమాల్ని పాటించగలగడం, తర్వాత సాధన చేయడం ద్వారా మనకి వయసుతో పాటు మనసు సంసారం నుంచి దేవుని మీదకి మనసు పోవడం, దీన్ని ఎదుగుబాటు అంటారు. కాబట్టి ప్రతి సంవత్సరం జన్మాష్టమి జరుపుకోవడం, లేదా ప్రతిరోజు మన సాధన చేయడం అంటే ఇది ఏదో మెకానికల్ ప్రాసెస్ కాదు. మనం సరైనటువంటి భగవద్గీతలు చెప్పిన విధంగా సాధన చేసినట్లయితే మనలో మార్పులు, మనలో మన మంచితనంలో ఎదుగుబాటు,
దాని వల్ల మనం నేను ఇంకా ఈ విధంగా చేసుకుంటూ పోతే సో కృష్ణ జన్మాష్టమి మామూలుగా హిందువులకి మనం రకరకాల దేవుళ్ళు అనుకుంటూ ఉంటాం కానీ మన శాస్త్రాలు ఇక్కడ ఏకం ద్వితీయం నాస్తి ఆ దేవుడు ఒకడే ఉన్నాడు ఎంతో మంది లేరు అంటే మరి మనం చూస్తున్నదంతా ఏంటి మనకు ఉండేటువంటి అభిప్రాయాలు అమ్మమ్మ దగ్గర విని మనం ఆ టీవీలో చూసి అదంతా జనాల యొక్క అభిప్రాయాలు కానీ భగవద్గీతను మనం చక్కగా చదివినట్లయితే లేదా మనం ఆధ్యాత్మిక గురు భగవద్గీతలో కృష్ణుడు చెబుతున్నాడు 4వ అధ్యాయంలో 34వ శ్లోకంలో తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నైన సేవయ ఉపదేశంది జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన మనం ఎవరైతే కృష్ణ ప్రేమలో భగవత్ ప్రేమలో స్థిరంగా ఉన్నారో అటువంటి వ్యక్తిని మనం వెతికి మనకు ఉండేటువంటి సంశయాలు సందేహాలన్నీ తీర్చుకుని మనం కూడా ఆ మార్గంలోకి వెళ్ళినట్లయితే మామూలుగా భగవద్గీతలో జనాలు భగవద్గీత చదువుతున్నారు జనాలు మందిరానికి వెళ్తున్నారు కానీ ఎందుకు అవగాహన స్పష్టంగా లేదు ఎందుకు వాళ్ళకి వయసుతో పాటు ఆ భగవంతుడి మీద వాళ్ళ ఆసక్తి వాళ్ళ నిష్ఠ ఎందుకు పెరగటం లేదు ఎందుకంటే మనం సరైనటువంటి పద్ధతిని మనం జీవితంలో అడాప్ట్ చేసుకోలేదు ఒక ఉదాహరణ చేసు ఒక వ్యక్తికి రోగం ఉందనుకోండి రోగం ఉంటే సరైనటువంటి డాక్టర్ దొరికినట్లయితే రోగ నిర్ధారణ జరుగుతుంది తర్వాత ఆ సరైనటువంటి ఆ డాక్టర్ పర్యవేక్షణలో సరైనటువంటి మెడిసిన్ తీసుకున్నట్టు మన రోగం తగ్గుతుంది అట్లా కాకుండా మనం డాక్టర్ సరిగ్గా లేడు లేదా మనం తీసుకున్నటువంటి మందులు ఆ రోగానికి సంబంధించి కానట్లయితే మన పేరుకి డాక్టర్ దగ్గరికి వెళ్ళాం పేరుకి ఏదో మందులు తీసుకున్నాం కానీ మనకి రోగం పోవటం లేదు అందుకని భగవద్గీతలో ఇక్కడ కృష్ణుడు తద్విద్య ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయ ఉపదేశం దితే జ్ఞానిన తత్వదర్శన తత్వం అంటే ఆ భగవత్ తత్వం భగవద్గీత అంతా ఉండేది మీరు అంత చదివితే ఎన్ని అధ్యాయాలు ఎన్ని శ్లోకాలు ఎన్ని చూసినా కూడా ఆ భగవద్గీత యొక్క ఉద్దేశం ఒకటే భగవద్గీత కృష్ణుడు నువ్వు నన్ను భగవంతుడిగా గుర్తించు నువ్వు నా నియమాల్ని పాటించు నువ్వు నా శరణాగతిని పొందు తిరకంగా మనమంతా కూడా రోగగ్రస్త అవస్థలో ఉన్నాం ఈ భగవత్ ప్రేమలో ఉండేటువంటి సుఖం ఏంటి మనం ఏ విధంగా జీవితం అంతా కూడా భగవద్భక్తులు గడపవచ్చు అదేవిధంగా అన్ని పనులు చేస్తూ మన బాధ్యతలు ఉంటూ కూడా మనం మనస్సుని దేవుడి మీద పెట్టుకోవచ్చు ఏ రంగా అయస్కాంతం ఇనుముని ఇనుము అయస్కాంతం దగ్గరికి వెళ్ళదు కానీ అయస్కాంతం ఇనుముని లాగేస్తుంది ఆ రంగా నిజంగా మనం సరైనటువంటి భగవద్భక్తి మనం అసలు శబ్ద కృష్ణ అనే శబ్దానికి అర్థమే సర్వ ఆకర్షకుడు ఆకర్షించేటువంటి వాడు ఆకర్షయితి కృష్ణ అంటే మనకి ముందు ఆ కృష్ణుడి మీద గురి కుదరాల ఆ కృష్ణ మంత్రం మీద మనకి గురి కుదరాల తర్వాత దాన్ని మనం అభ్యాసం చేయాల కాబట్టి ఇక్కడ మనం ఈ జన్మాష్టమి అంటే కృష్ణ జన్మాష్టమి మామూలుగా జన్మ అంటే అప్పుడప్పుడు మనం చూస్తుంటారు మనుషులు చనిపోయినప్పుడు జన్మించినటువంటి తర్వాత తేదీ మరణించినటువంటి తేదీ కానీ కృష్ణుడి విషయంలో మనం ఎప్పుడు కృష్ణుడి మరణము రాముడి మరణము ఇట్లా అంత వినం మనం ఎందుకంటే భగవంతుడు ఆయన మనలాగా పుట్టి చనిపోయేటువంటి వాడు కాదు భగవద్గీతలో కృష్ణుడు తన అవతరణ గురించి తన ఆవిర్భావం గురించి ఆయన భగవద్గీత 9వ అధ్యాయంలో చెబుతున్నాడు జన్మ కర్మచమే దివ్యం ఏం యోగేతి తత్వత త్వక్వా దేహం పునర్జన్మ
నైతి మామేత సాధన. మనలాగే రెండు కాళ్ళు రెండు చేతులు ఆరడుగులు ఎత్తు అరకగా కొద్దిగా ఆయన అంటే కృష్ణుడు నల్లని వాడు మన ఏ విధంగా ఈ సంసారంలో కూడా తెల్లగా ఉండే దొరలు లాంటి వాళ్ళు ఆఫ్రికన్ నల్లగా ఉండేటువంటి వాడు ఇట్లా కానీ ఆ నలుపు కాదు కృష్ణుడు. కృష్ణుడి యొక్క మేఘశ్యామల వర్ణం అది అది ఒకసారి మనం నిజంగా చూడగలిగితే ఇంక మన సంసారంలో ఏది కూడా మనల్ని పతనం చేయలేదు లేదా మనల్ని ఆకర్షించలేదు. కాబట్టి ఇక్కడ మనకి కృష్ణుడికి తేడా తెలిసినట్లయితే ఆత్మకి కృష్ణుడికి తేడా లేదు. ఆత్మకి చావు లేదు, ఆత్మకి జన్మ లేదు, ఆత్మకి ముసలితనం లేదు భగవంతుడికి. కానీ శరీరం అన్న తర్వాత అంటే మనమంతా కూడా శరీర దారులము. కానీ భగవంతుడికి శరీరం ఆత్మ అట్లా తేడా ఉండదు. భగవంతుని అందుకే భగవంతుడి శరీరాన్ని దివ్య శరీరం లేదా ఆ భగవంతుడు ఆధ్యాత్మిక శరీరం. మనది భౌతిక శరీరం ఆత్మ దివ్యమైంది. మన ఈ శరీరం పంచభూతాలతో భూమి జలము అగ్ని వాయువు ఆకాశం కాబట్టి ఇవన్నీ కూడా కాలంతో పాటు ఇవన్నీ కూడా నాశనం అయిపోతాయి. కానీ ఆత్మకి నాశనం అనేది కానీ మానవ జీవితంలో మనం మానవ జన్మ పొందాం కాబట్టి చక్కగా ఇవన్నీ అర్థం చేసుకోవచ్చు. మన యోగ మార్గంలో అది కర్మయోగం కావచ్చు, జ్ఞానయోగం కావచ్చు, ధ్యాన యోగం కావచ్చు, భక్తి యోగం కావచ్చు. వీటన్నిటిలో తేడా ఏంటి? మొదట కర్మయోగంతో ప్రారంభమవుతుంది. మెల్లిగా మనకి విచక్షణ జ్ఞానం కలిగినప్పుడు మనం ఇంకా ఆత్మకి శరీరానికి తేడా తెలుసుకుని అని జ్ఞాన యోగం అంటే నేను ఈ శరీరం కాదు అనే ఆ స్థాయికి ఎదగడం. ఆ తర్వాత మరి మనసుని ఇంద్రియాలని ఎలా కంట్రోల్ చేసుకోవాలా, ఏం చేస్తే అందరికీ తెలుసు కదా మనం లెజిటిమేట్ ఇల్లెజిటిమేట్ అంటారు. ఇప్పుడు మీరు శాఖాహారం తింటారు, భగవంతుడు మనుషులకి శాఖాహారాన్ని ఆయన రికమెండ్ చేస్తున్నాడు భగవద్గీతలో. పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్త ప్రేషితి తదా భక్తి ఉపాహృతం అస్నా. క్లియర్గా భగవంతుడు పత్రం పుష్పం ఫలంతోయం మనకి తెలియక మనం మాంసాహారం తింటున్నాం. తెలిసి కూడా మనకి మాంసాహారం అవసరం లేదు, మాంసాహారం మంచిది కాదు, ఆయన కూడా తింటున్నాం తెలుసు తెలియ కాదు అంటే మనం కావాలని మనం తప్పు చేస్తున్నాం, మనం అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ పాయింట్ వచ్చి లెజిటిమేట్ ఇల్లెజిటిమేట్ అంటే భగవంతుడు మనిషిని ఏ విధంగా మనం ఏ విషయం తీసుకున్నా కూడా ఆస్తులు ఉంటాయి. మీరు సంపాదించుకున్న ఆస్తులు మీరు అనుభవించవచ్చు, ఇంకోటి ఆస్తుల్ని మనం కబ్జా చేస్తే అట్లా ఇటు చేసి మోసం. ఆ రకంగా లెజిటిమేట్ అంటే భగవంతుడు భగవంతుడు మనకి భూమి మీదకి వచ్చి మనల్ని నువ్వు ఉప్పు తినమాక కారం తినమాక నువ్వు పెళ్లి చేసుకోమాక భగవంతుడు ఇట్లే వల్ల ఆయన భగవద్గీతలో లెజిటిమేట్. లెజిటిమేట్ అంటే మన ఈ భూమి మీద పుట్టిన వాళ్ళందరూ కోరికలు ఉంటాయని ఆయనకి తెలుసు. అందుకే భగవంతుడు నువ్వు ఆయన పద్ధతి ఇచ్చాడు. నువ్వు ముందు స్టూడెంట్ లైఫ్, ఆ తర్వాత ఫ్యామిలీ లైఫ్, ఆ తర్వాత వయసు వస్తూ ఉంటుంది పిల్లకాయలు సెటిల్ అవుతారు, ఆ తర్వాత వానప్రస్థం అంటే పిల్లకాయలు వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుని వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళిపోయి మళ్ళీ మీరు నీకు మీరు మిగులుతారు, భార్యాభర్తలు మిగులుతారు. అప్పుడు దాన్ని వానప్రస్థ జీవితం అంటారు. కానీ మనకు విషయాలు తెలియకపోతే మనం వయసు వచ్చేసింది, పిల్లకాయలు సెటిల్ అయిపోయినారు, మనం అని కూర్చోబెట్టుకుని లేదా చక్కర్లు కొడుతూ ఉండడం పిల్లకాయల దగ్గరికి మనకి చావుని మర్చిపోయి చావు భయం లేకుండా. కాబట్టి కృష్ణ జన్మాష్టమి జరుపుకోవడం అంటే ఇది ఏదో సెంటిమెంటల్గా కాదు, ఇదేదో ఔపచారికంగా ఏప్రతి సంవత్సరం వస్తుంది పోదాం జన్మాష్టమి మందిరం కాదు. నిజంగా విషయాలు తెలుసుకుంటే చక్కగా మనం ఎప్పుడు కూడా భగవంతుడితో మనం
ఆ సంబంధంలో జీవితం గడపాల మర్కట మార్జాల న్యాయం కోతి పిల్ల తర్వాత పిల్లి పిల్ల మనం చూస్తూ ఉంటాం కోతి పిల్ల అంటే తల్లి వీపు మీద ఎక్కుతుంది జాగ్రత్త తల్లిని పట్టుకొని ఉండాల తల్లి కొమ్మలు నేను చెగురుతో దూతుంది పిల్ల అది పట్టు కూర్చోవాల కానీ పిల్లి పిల్ల పిల్లి పిల్ల అయితే తల్లే దాన్ని నోటితో తీసుకెళ్ళి కాబట్టి ఈ భక్తి యోగం అనేటువంటిది మంచిగా దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే ఆయన మనల్ని గైడెన్స్ మనకి ఇస్తూ ఉంటాడు భగవద్గీత 10వ అధ్యాయంలో ఒక శ్లోకం భక్తి అనేటువంటిది కష్టమేం కాదు ఆయన 10వ అధ్యాయంలో ఆయన చెబుతున్నాడు తేషాం సతత యుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం ఎప్పుడూ కృష్ణుని మర్చిపోకుండా ఎంతో శ్రద్ధగా ఎవరైతే భగవంతుని స్మరిస్తా నేను వాళ్ళకి తెలివితేటలు ఇస్తాను నేను వాళ్ళకి బుద్ధిని ఇస్తాను ఏ విధంగా వాళ్ళు నన్ను చేరుకోగలుగుతారు అదే రకంగా 8వ అధ్యాయంలో కూడా భగవంతుడు అనన్యచేత సతతం యోమాన్ స్మరితి నిత్యస తస్యాం సర్వపార్థ నిత్యయుక్తస్య యోగిన అంటే మన ఆలోచనలు మన బుద్ధులు మన బలహీనతలు ఇవంతా ఏ రకంగా నిప్పు దగ్గర కూర్చుంటే ఒళ్ళు వేడెక్కుతుందో ఆ రకంగా మనం ఆ కృష్ణ చైతన్యం ఆ భగవంతుని మర్చిపోకుండా ఉంటే మనం కాబట్టి ఈ కృష్ణ జన్మాష్టమి మనం ఏ రకంగా సంవత్సరంగానే మనం లెక్కలేసుకుంటూ ఉంటాం ఈ సంవత్సరంలో మనకి లాభ నష్టాలు ఏంటి అదే కృష్ణ జన్మాష్టమి వచ్చినప్పుడల్లా మనం చూసుకుంటూ ఉంటాం గత సంవత్సరంలో నా మనసు ఎలా ఉండేది ఈ సంవత్సరం అంతా కూడా నేను సాధన చేస్తూ భక్తి చేస్తూ ఇప్పుడు నేను ఏమాత్రం కొద్దిగా ఆధ్యాత్మిక ఎదిగాను ఈ రకంగా అంతేకాకుండా ఎవరిన మంచి వ్యక్తులు ఉంటారు మంచి వ్యక్తులు ఉంటే ఏదైనా వాళ్ళ దగ్గర మిఠాయిలు చక్కటి పళ్ళు ఉంటే వాళ్ళు ఒక్కరే తినరు వాళ్ళు ఇతరులతో పంచుకొని తింటారు ఆ రకంగా భక్తి యోగం దానిలో ఉండేటువంటి మనశ్శాంతి ఏంది దానిలో ఉండేటువంటి సుఖం ఏంది ఇది నిత్య ఆనందం దీన్ని పరమశాంతి అంటారు ఇది దొరికినట్లయితే ఆ వ్యక్తులు ఆకి సమాజం ప్రతి ఒక స్పందన అరే ఇంత చక్కటి మార్గం నేను దీన్ని ఇతరులకు కూడా చెప్పాలి కంపాషన్ ఇదేదో మనం కమర్షియల్గా కాదు లేదా మనం లాభాపేక్షతో కాదు ఎవరైనా కూడా భక్తి వేదాంత స్వామి ప్రభుపాద ఇస్కాన్ గురువులు ఆయన ఆ భగవన్ నామంలో ఎంత సిద్ధిని పొందాడు కాబట్టి ఆయన చక్కగా ఆ వయసులో కూడా 80 ఏళ్ళ వయసులో కూడా ఆయనకి తాపత్రయం ఈ మనుషులు చక్కగా జీవితాన్ని సరి చేసుకోవచ్చు ఎందుకు అజ్ఞానం కారణంగా జీవితాన్ని పాడు ఆయన ఈ విధంగా 100 పుస్తకాల దాకా రాసి 108 మందిరాలు కట్టి ఆ ప్రపంచం అంతా కూడా ఈ భగవంతుడు అనేటువంటి ఆఖరిలో ఈ రోజుల్లో చెప్పడం అవసరం దేవుడు అంటే ముస్లింలకో దేవుడు క్రిస్టియన్లకో దేవుడు హిందువులకో దేవుడు అట్లా కాదు వాటి మనం తెలుసుకోవాలి మనం నేను శరీరం కాదు ఆత్మ అంటే మనం హిందువులు కాదు ముస్లింలు కాదు మనం ఇండియన్లు కాదు అమెరికన్లు కాదు అహం బ్రహ్మాస్మి అక్కడికి ఈ గొడవలన్నీ పోయినాయి నెక్స్ట్ నువ్వు హిందువా ముస్లిమా కాదు నీకు ఎంత భగవంతుడి ప్రేమ కలిగి నువ్వు ఏ విధంగా చక్కగా సరళంగా పవిత్రంగా అందరితో కలిసి ఉంటావు కాబట్టి నిజంగా మనం ఆధ్యాత్మిక ఎదిగినట్లయితే మనం అడ్డుగోడలు సృష్టించడం మనం హింసని ప్రేరేప ఇట్లాంటివి కాకుండా ఏ విధంగా ప్రభుపాద భక్తి వేదాంత స్వామి ప్రభుపాద ఆయన ప్రపంచం అంతా తిరిగి రష్యన్ని అమెరికన్ని ఆఫ్రికన్ని అందరినీ కూడా ఆయన చక్కగా ఆ కృష్ణ చైతన్య అందరూ కలిసి ఉండే చేశారు కాబట్టి జన్మాష్టమి రోజు మనం చక్కగా మామూలుగా ఎప్పుడైనా కూడా ఆధ్యాత్మిక జీవితం అంటే కొద్దిగా తపస్సు తర్వాత సెలబ్రేషన్ ఈ జన్మాష్టమి లాంటి పండుగల్లో మనం ఆ సమయం దాకా కృష్ణుడు అర్ధరాత్రి 12 గంటలకి ఆయన అవతరిస్తాడు అంటే ఆ టైం దాకా మనం ఉపవాసం ఉండడం ఆ సమయం అంతా ఖాళీగా లేకుండా ఆ భాగవతుని చదువుకుంటూ ఉండడం జపం చేసుకుంటూ ఉండడం లేదా దేవుడికి రకరకాల వంటలు చెప్పని భోగి ఆరతులు దేవుడికి కొత్త గుడ్డలు కొట్టడం ఈ రకంగా మనం తర్వాత
దేవుడి పనిలో ఎంత కావాలంటే అంత పెంచుకోవచ్చు కదా. ఊళ్ళో అందరినీ పిలిచి భోజనాలు పెట్టచ్చు, మనం ఇంకా మందిరాన్ని వైభవంగా డెకరేట్ చేయొచ్చు అంటారు కదా, పిండి కొద్ది రొట్టె అని చెప్పి ఆ రకంగా యోన చేస్తాడు. కాబట్టి నేను ఈ యాక్ట్ ప్రేక్షకులకి ఇదంతా చక్కగా భగవద్గీతను చదవండి, మీ నిత్య జీవితంలో భగవన్ నామాన్ని జపించి దానివల్ల ఏ పరివర్తన కలుగుతుందో చూడండి. అందరికీ ధన్యవాదాలు. హరే కృష్ణ.